రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ని గైనీషియం అంటాము. గైనీషియం ని రిప్రజెంట్ చేసేదే కార్పెల్స్ అన్నమాట. ఈ కార్పెల్స్ లో మనకి త్రీ పార్ట్స్ ఉంటాయి, స్టిగ్మా, స్టైల్, కింద ఉన్న ఓవరీ. ఓవరీలో ఓవ్యూల్స్ ఉంటాయి, ఆ ఓవ్యూల్స్ ఫ్యూచర్ లో సీడ్స్ అవుతాయి, ఓవరీ వచ్చి ఫ్రూట్ అవుతుంది. ఈ స్టైల్, స్టిగ్మా, ఇంకా స్టేమెన్స్, ఫిలమెంట్స్, పెటల్స్ ఇవన్నీ పడిపోతాయి. సో కొన్నిట్లో వచ్చి సెపల్స్ ఉంటాయి, కొన్నిట్లో సెపల్స్ కూడా పడిపోతాయి. సో ద క్యావిటీ ప్రెసెంట్ ఇన్సైడ్ ద ఓవరీ, దీన్ని ఓవేరియన్ క్యావిటీ అంటాం. సో ద ఓవేరియన్ క్యావిటీలో ఉండేదాన్ని మెగాస్పొరాంజియా అంటారు. అదే పాలన్ గ్రెయిన్స్ ని ప్రొడ్యూస్ చేసేదాన్ని మైక్రోస్పొరాంజియా అంటారు. ఎందుకంటే పాలన్ గ్రెయిన్స్ చిన్నవి, ఓవరీ కంటే కూడా, ఓవ్యూల్స్ కంటే కూడా పాలన్ గ్రెయిన్స్ చిన్నవి కాబట్టి వాటిని మైక్రోస్పొరాంజియా అన్నారు. ఇవి పెద్దవిగా ఉంటాయి కాబట్టి వీటిని మెగాస్పొరాంజియా అన్నారు. సో ఇవి కామన్ గా ఓవ్యూల్స్ ఇన్ఫార్మ్ చేస్తుంది. ఓవ్యూల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్లసెంటా నుంచి వస్తుంది. ఈవెన్ మన బాడీలో కూడా బేబీ దేనికి అటాచ్ అవుతుంది అంటే ప్లసెంటాకే అటాచ్ అవుతుంది. అంటే ప్లసెంటా అనేది ఒక మీడియం ని ఫామ్ చేస్తుంది అన్నమాట బాడీకి మన బేబీకి మధ్యలో. సో ఏదన్నా క్రాస్ చేయాలంటే ప్లసెంటా నుంచే క్రాస్ చేయాలి, బేబీ నుంచి మదర్కైనా, మదర్ నుంచి బేబీకైనా. సేమ్ అలానే ఓవ్యూల్స్ కూడా ప్లాంట్ బాడీకి ఓవరీ లోపల స్టిక్ అయి ఉంటుంది. సో ఎలా స్టిక్ అయి ఉంటుంది అంటే వయా ప్లసెంటా ద్వారా స్టిక్ అయి ఉంటుంది. ఏదైనా ఓవరీ నుంచి ఓవ్యూల్కి వెళ్ళాలన్నా, ఓవ్యూల్ నుంచి ఓవరీకి వెళ్ళాలన్నా వయా ప్లసెంటానే. సో ద నెంబర్ ఆఫ్ ఓవ్యూల్స్ ఇన్ ద ఓవరీ మేబీ వన్, ఒకటి కూడా ఉండొచ్చు ఓవరీ. ఫర్ ఎగ్జాంపుల్ వీత్ ప్లాంట్ లో ఒక్కొక్క ఫ్లవర్ లో ఒక్కొక్క సీడ్ ఉంటుంది. వీత్ కి, వీత్, ప్యాడీ ఇవన్నీ, మ్యాంగో కూడా ఒకే సీడ్ ఉంటుంది. అంటే వాటన్నిటిలోనూ ఒక ఫ్లవర్ కి, ఒక ఓవరీకి ఒక సీడే ఉంటుంది, ఒక ఓవ్యూలే ఉంటుంది అని అర్థం. ఎన్ని ఓవ్యూల్స్ ఉంటే అన్ని సీడ్స్ ఉంటాయి. సో మళ్ళీ పపాయ, వాటర్ మిలన్, ఆర్చిడ్స్ ఇవన్నీ కట్ చేసి చూస్తే మనకి చాలా ఓవ్యూల్స్ ఉంటాయి, ఎందుకంటే చాలా సీడ్స్ ఉంటాయి కాబట్టి. సో మెగాస్పొరాంజియం అంటే ఓవ్యూల్. సో ఇది స్టిగ్మా, ఇది స్టైల్, ఇది వచ్చి ఓవరీ. మనకి ఈ ఓవరీలో కనిపించే దీన్ని మనం ఓవ్యూల్ అంటాం. సో ఈ ఓవ్యూల్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి? ఈ ఓవ్యూల్ వచ్చి వయా మనకి ప్లసెంటా ద్వారా అటాచ్ అయి ఉంటుంది. ఓవ్యూల్ ఇస్ ఎ స్మాల్ స్ట్రక్చర్, ఇది మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ అన్నమాట. ఇది ప్లసెంటా ద్వారా, ఇక్కడ ప్లసెంటా ఉంటుంది, దీన్ని స్టాల్క్ అంటాం. స్టాక్ అంటే కాడ అని అర్థం. తర్వాత దీన్ని ఫ్యూనికల్ అంటారు. ఈ ప్లసెంటా, స్టాల్క్, ఫ్యూనికల్ ద్వారా మనకి ఓవరీ లోపల అటాచ్ అయి ఉంటుంది. సో ద బాడీ ఆఫ్ ద ఓవ్యూల్ ఫ్యూజెస్ విత్ ద ఫ్యూనికల్. ఈ బాడీ ఆఫ్ ద ఓవ్యూల్ ఈ ఫ్యూనికల్ తోటి ఫ్యూజ్ అయి ఉంటుంది. ఎక్కడ అంటే హైలమ్ దగ్గర. సో దీన్ని హైలమ్ అంటాం మనం ఈ పార్ట్ ని. ఈ హైలమ్ అంటే ఏంటంటే ఏదైనా స్ట్రక్చర్స్ లోపలికి వెళ్ళొచ్చు, బయటికి రావచ్చు అక్కడి నుంచి, ఆ పార్ట్ ని మనం హైలమ్ అంటాం. మనకి ఇలాంటిదే కిడ్నీలో కూడా వచ్చి ఉంటుంది. సో మీకు గుర్తుందా కిడ్నీలో కూడా హైలమ్ అని ఉంటుంది, గుర్తుందా? ఎందుకంటే ఆ హైలం గుండా ఏదైనా లోపలికి వెళ్ళొచ్చు, బయటికి రావచ్చు. సో ఇది ఇక్కడ హైలం అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మీకు ఇక్కడ ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి ఇది ఓవ్యూల్, ఇది వచ్చి ఫ్యూనికల్. సారీ, హైలం ఇక్కడ ఉంటుంది, ఇది హైలం. ఫ్యూనికల్, హైలం, దీన్ని రాఫే అంటాం. తర్వాత ఇది వచ్చి చలాజల్ ఎండ్, ఇది వచ్చి మైక్రోపైలార్ ఎండ్. చలాజా అంటే అర్థం ఏదన్నా ఒక దారం ముడేస్తే ఎలా ఉంటుంది, ఆ ముడి లాగా ఉంటుందని దానికి ఆ పేరు పెట్టారు చలాజా అని. చలాజల్ ఎండ్, ఇది వచ్చి మైక్రోపైలార్ ఎండ్. ఈ మైక్రోపైలార్ ఎండ్ దగ్గరే ఓపెనింగ్ ఉంటుంది. తర్వాత మనకి లోపల ఉండే దీన్ని, ఈ బయట కనిపిస్తుంది కదా సెల్స్, దీన్ని న్యూ సెల్లస్ అంటారు. ఈ న్యూ సెల్లస్ లో నుంచే మనకి ఎంబ్రియో శాక్ అనేది వస్తుంది. సో ఈ న్యూ సెల్లస్ లో నుంచి ఈ ఎంబ్రియో శాక్ అనేది డెవలప్ అయింది. ఈ ఎంబ్రియో శాక్ లో ఏమేమి ఉంటాయి అంటే ఈ పైన కనిపించే రెండు సెల్స్ ని యాంటీపోడల్స్ అంటాం. ఓకే, ఈ రెండిటిని యాంటీపోడల్స్ అంటాము. ఇక్కడ మనకి మధ్యలో కనిపించే దాన్ని సెకండరీ న్యూక్లియస్ అంటారు. సరే, ఇక్కడ మూడు ఉంటాయి, మూడు యాంటీపోడల్సే. ఇక్కడ మధ్యలో వచ్చి రెండు న్యూక్లియస్లు ఒకే సెల్లో ఉంటాయి, దాన్ని సెకండరీ న్యూక్లియస్ అంటారు. తర్వాత ఇక్కడేమో, ఇక్కడ మూడు ఉంటాయి, మూడు న్యూక్లియస్లు ఉంటాయి. ఈ మూడు న్యూక్లియస్ లో అటు ఇటు ఉండేదాన్ని సినర్జిడ్స్ అంటారు. సినర్జిడ్స్ అంటే అర్థం ఫ్రెండ్స్ అని. ఈ సెంటర్ లో ఉండేదాన్ని ఎగ్సెల్ అంటారు. సో దీనికి బయట రెండు లేయర్స్ ఉంటాయి. సో బయట ఉండే లేయర్ ని అవుటర్ ఇంటెగ్యుమెంట్ అని, లోపల ఉండే లేయర్ ని ఇన్నర్ ఇంటెగ్యుమెంట్ అని అంటాం.
ఇప్పుడు మనకి సీడ్ ఫామ్ అయినప్పుడు సీడ్ బయట కోట్ ఉంటుంది కదా, సీడ్ కోట్ అంటాం కదా, ఆ సీడ్ కోట్ ని ఫామ్, ఇప్పుడు గ్రౌండ్ నట్టే తీసుకున్నారు, గ్రౌండ్ నట్ బయట ఉండేదంతా ఓవరీ అన్నమాట. మీరు గ్రౌండ్ నట్ ని పగల కొట్టినప్పుడు వచ్చే ఆ సీడ్సే వచ్చేది సీడ్స్, ఆ సీడ్ బయట కోట్ ఉంటుంది కదా కవరింగ్, ఆ కవరింగే ఔటర్ ఇంటెగ్యుమెంట్ అన్నమాట. అది తీసేసాక కూడా మనకి ఇంకొక సన్నటి పొర ఉంటుంది, ఆ సన్నటి పొరే మనకి ఇన్నర్ ఇంటెగ్యుమెంట్. ఓకే, ఇవి పార్ట్స్ అన్నమాట. ఇది మీకు అర్థమైందా? ఇది ఓవ్యూల్ యొక్క పార్ట్స్. ఇంకొకసారి కూడా చెప్తాను ఒక క్లారిఫికేషన్ కోసం. ఇది ఫ్యూనికల్, ఈ స్టాక్ ని ఫ్యూనికల్ అంటాం. ఇది హైలమ్ అన్నమాట, ఇది రాఫే. తర్వాత ఇది చలాజల్ ఎండ్, ఇది మైక్రోపైలార్ ఎండ్. వీటి లోపల ఉండే ఈ సెల్సే న్యూసెల్లస్. న్యూసెల్లస్ లో నుంచి ఒక సెల్లు డిఫరెన్షియేట్ అయ్యి ఇలా ఎంబ్రియో శాక్ లాగా ఫామ్ అవుతుంది. ఈ ఎంబ్రియో శాక్ లో మనకి 8 న్యూక్లియస్లు ఉంటాయి, 7 సెల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 8 న్యూక్లియస్, 7 సెల్ స్టేజ్. ఆ 8 న్యూక్లియస్, 7 సెల్స్ లో 3 సెల్స్ ఏమో ఇక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది, 3 సెల్స్ ఏమో ఇక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది, 2 న్యూక్లియస్లు మాత్రం ఒక సెల్గా ఇక్కడ ఫామ్ అయి ఉంటుంది. సో ఈ పైన ఉండే 3 సెల్స్ వచ్చి యాంటీపోడల్స్ అంటారు. తర్వాత దీన్ని సెంట్రల్ న్యూక్లియస్ లేదా సెకండరీ న్యూక్లియస్ అంటాం. తర్వాత కింద ఉండే 3 ఒకటి ఎక్సెల్ అవుతుంది, మిగతా 2 సినర్జెట్స్ అవుతాయి. ఓకే, ఇది ఎంబ్రియో శాక్ గురించి. ఇది ఔటర్ ఇంటెగ్యుమెంట్, ఇది ఇన్నర్ ఇంటెగ్యుమెంట్. ఇది అర్థమైందా క్లియర్గా? Yes, ma'am. ఏం కార్తిక్, హలో, అర్థమైందా ఓవ్యూల్ యొక్క స్ట్రక్చర్? అర్థమైంది. ఓకే, రైట్. సో ఇంటెగ్యుమెంట్ ఎన్క్లోసెస్ ద న్యూసెల్లస్. ఇంటెగ్యుమెంట్ లోపల న్యూసెల్లస్ ఉంటుంది. న్యూసెల్లస్ ఏం చేస్తుంది అంటే ఈ ఎంబ్రియోసాక్కి న్యూట్రిషన్ ని ప్రొవైడ్ చేస్తూనే ఉంటుంది. సో ఎంబ్రియోసాక్ అంటే ఫీమేల్ గ్యామెటోఫైట్ అని, పోలెన్ గ్రెయిన్ అంటే మేల్ గ్యామెటోఫైట్ అని అర్థం. ఈ 2 గ్యామెటోఫైట్లు స్పోరోఫైటిక్ స్టేజ్ లోనే ఉంటుంది. సో మనకి యాంజియోస్పర్మ్స్, జిమ్నోస్పర్మ్స్ లో స్పోరోఫైట్ డామినెంట్ కాబట్టి అది డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అన్నమాట. సో ఓవ్యూల్ జనరల్ గా వచ్చి ఒక్క ఎంబ్రియో శాక్ ని క్యారీ చేస్తుంది, ఒక ఓవ్యూల్ ఒక ఎంబ్రియో శాక్ జనరల్ గా. సో దీన్ని మెగాస్పోర్ అంటాం. సో ఇక్కడ ఈ న్యూసెల్లస్ లో ఒక సెల్ మెగాస్పోర్ మదర్ సెల్ గా సపరేట్ డివైడ్ అయ్యి ఆ మెగాస్పోర్ మదర్ సెల్ కాస్త స్ప్లిట్ అవుతుంది అనమాట. స్ప్లిట్ అయి ఒక మెగాస్పోర్ మదర్ సెల్ స్ప్లిట్ అయితే ఎన్ని సెల్స్ వస్తాయి? ఒక మెగాస్పోర్ మదర్ సెల్ స్ప్లిట్ అయితే ఎన్ని సెల్స్ వస్తాయి? చెప్పండి, ఒక మెగాస్పోర్ మదర్ సెల్ స్ప్లిట్ అయితే ఎన్ని సెల్స్ వస్తాయి? కాదు, మియోసిస్ జరిగితే 4 వస్తాయి కదా. ఫోర్ వస్తాయా లేనా? ఇప్పుడు మైక్రోస్పోర్ మదర్ సెల్ డివైడ్ అయితే మనకి 4 మైక్రోస్పోర్స్ వస్తాయి, అలాగే మెగాస్పోర్ మదర్ సెల్ స్ప్లిట్ అయితే 4 మెగాస్పోర్స్ వస్తాయి. కానీ పాలెన్ గ్రెయిన్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడేమో 4 మైక్రోస్పోర్స్, 4 పాలెన్ గ్రెయిన్స్ అయిపోతాయి. కానీ ఇక్కడ ఏమవుద్దంటే ఈ 4 సెల్స్ లో నుంచి ఒక్కటే ఎంబ్రియో శాక్ అవుతుంది, మిగతా 3 డీజెనరేట్ అయిపోతాయి. సేమ్ మనకి మొక్కలకి అదే సిమిలారిటీ అనమాట. ఇప్పుడు మనలో కూడా, ఫీమేల్స్ లో కూడా మీరు మెన్స్ట్రువల్ సైకిల్లో తెలిసే ఉంటుంది, ఫాలిక్యులర్ స్టేజ్, ఈ ల్యూటియల్ ఫేజ్, ఇవన్నీ క్రాస్ అయ్యాక మనకి మన ఎగ్ స్ప్లిట్ అయ్యి 4 ఎగ్స్ ఫామ్ అయినప్పుడు మనకి ఫైనల్ గా ఒక్కటే, ఆ 4 లో 3 డీజెనరేట్ అయిపోతాయి, 2 పోలార్ బాడీస్ అయిపోతాయి. తెలుసా, ఒక్కటి మాత్రమే ఫైనల్ గా ఓవ్యూల్ అవుతుంది. మనలో కూడా అంతే. అదే మేల్స్ లో అలా కాదు, ఒక సెల్ డివైడ్ అయితే 4 స్పర్మ్స్ అవుతాయి. మనలో అంత కాదు, 4 ఒకటి మాత్రమే ఓవ్యూల్ అవుతుంది, ఎగ్సెల్ అవుతుంది. మనకి మొక్కలకి అదే సిమిలారిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సీడ్స్ కౌంట్ ఇస్తాడు కదా, చాలా క్వశ్చన్స్ వచ్చే ఉంటాయి మనకి ప్రీవియస్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, ట్రై చేయండి. 20 సీడ్స్ ఫామ్ అవ్వాలంటే ఎన్ని మియోటిక్ డివిజన్స్ జరగాలి? 20 సీడ్స్ ఫామ్ అవ్వాలంటే ట్వంటీ
ఒక 20 సీట్స్ ఫామ్ అవ్వాలి మనకి నాకు 20 సీట్స్ కావాలి ఈ 20 సీట్స్ కి నాకు ఎన్ని మియోటిక్ డివిజన్స్ జరగాలి ఎన్ని మియోటిక్ డివిజన్స్ జరగాలి 20 సీట్స్ ఫామ్ అవ్వాలంటే ఇది క్వశ్చన్ అన్నమాట చాలా ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ ఈ క్వశ్చన్ సీట్స్ నెంబర్ ఇచ్చి మియోటిక్ డివిజన్స్ ఎన్ని కావాలి అని అడుగుతారు సరే మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి ఊరా మరిగా నేను చెప్తాను ఆన్సర్ ఏదో ఒకటి ట్రై గివ్ ఏ ట్రై కార్తిక్ క్వశ్చన్ ఇన్పొచ్చిందా ఇన్పొచ్చింది మ్యామ్ ఆ ఎన్ని మియోటిక్ డివిజన్స్ జరగాలి 20 సీట్స్ కావాలంటే నీకు నీకు మామూలుగా రైస్ గింజలు ఉంటాయి కదా అవి 20 కావాలంటే నీకు ఎన్ని మియోటిక్స్ మియోటిక్ డివిజన్స్ చేరుకుంటాయి మీకు చెప్తే మీరు చెప్తే 20 మ్యామ్ కాదు తప్పు 20 కాదు బాగా ఆలోచించి చెప్పాలి మియోటిక్ మియోటిక్ డివిజన్ మ్యామ్ ఎన్ని మియోటిక్ డివిజన్స్ చేరుకుంటే జరిగితే 20 సీట్స్ వస్తాయి 5 కాదు నువ్వు చెప్పిన రెండు కరెక్టే కానీ నువ్వు కలపలేదు రెండింటిని ఎనిమియాటిక్ డివిజన్స్ చెప్పు జ్యోతి నువ్వు విడివిడిగా ఆన్సర్ చేసావు జ్యోతి రెండు కలపలేదు 25 ఎలా 25 అంటే 20 సీట్స్ ఫామ్ అవ్వాలనుకో 20 ఎంబ్రియో సాక్స్ కావాలి కదా అలానే అంటే ఒక సీడ్ ఫామ్ అవ్వాలంటే ఒక మేల్ ఒక మెగాస్పోర్ ఒక మైక్రోస్పోర్ కలవాలి ఎస్ ఆర్ నో yes ma'am అప్పుడు 20 మెగాస్పోర్స్ కి అంటే 20 ఎంబ్రియో సాక్స్ కి ఎన్ని డివిజన్స్ జరగాలి 20 జరగాలి ఎందుకంటే నా ఒక మియోసిస్ లో నాలుగు ప్రొడ్యూస్ అయినా కానీ వేస్టే అందులో ఒకటే ఉపయోగపడుతుంది కాబట్టి yes ma'am so 20 embryo sacs ki 20 meiotics jaragali alage 20 pollen grains ki enni jaragali 5 ma'am 5 jarithe saripoddi kada 20 plus 5 entha okay 25 adi answer 25 inga Karthik nik ardham ainda ardham kale ma'am ardham kale da sir first nen chep oka pen paper isko iskona ma'am 20 సీట్స్ అండ్ రైట్ ఫస్ట్ పైన ఫస్ట్ రాసావా కింద యారోస్ అయ్యి రెండు యారోస్ అయ్యి వేసాను 20 ఎంబ్రియో సాక్స్ అండ్ రైట్ ఒక దగ్గర ఇంకొక యారో దగ్గర 20 పాలెన్ గ్రెయిన్స్ అండ్ రైట్ ఓకే మ్యామ్ 20 embryo sacs రావాలంటే ఎన్ని మియోటిక్ డివిజన్స్ జరగాలి ఒక మియోటిక్ డివిజన్ కి ఒక embryo sac వస్తుంది అప్పుడు 20 embryo sacs రావాలంటే 20 ఆ అంతే ఇప్పుడు ఇక్కడ 20 pollen grains అంటే ఒక సెల్ డివైడ్ అయితే నాలుగు pollen grains వస్తాయి అలా ఎన్ని సెల్స్ డివైడ్ అయితే 20 వస్తాయి ఒక దానికి నాలుగు అలా 20 రావాలంటే 5 ఆ 5 రైట్ అప్పుడు ఈ 20 ని 5 ని కలిపితే ఎంత ఎన్ని డివిజన్స్ మొత్తం 25 మ్యామ్ అదే ఆన్సర్ ఇది ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ అన్నమాట రీప్రొడక్షన్ లో అర్థమైందా ఎలా వచ్చాయని ఇదే క్వశ్చన్ అడుగుతారు కానీ నెంబర్స్ మారుస్తారు గుర్తుపెట్టుకోండి నీకు అక్కడ ఒకే పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎన్ని సీట్స్ ఉంటే అన్ని అన్ని మెగాస్పోర్స్ కావాలి అని వాళ్ళు ఒకవేళ 100 సీట్స్ అని ఇచ్చారనుకో 100 అని రాసేయండి 100 మెగాస్పోర్స్ కావాలి 100 మెగాస్పోర్స్ కావాలి కాబట్టి అక్కడ 100 మైటోటిక్ డివిజన్ మియోటిక్ డివిజన్స్ మళ్ళీ ఇంకొక 100 ఉంటుంది కదా 100 పాలెన్ గ్రెయిన్స్ కావాలి కదా ఆ 100 పాలెన్ గ్రెయిన్స్ ని డివైడెడ్ బై 4 వేయండి సో 100 డివైడెడ్ బై 4 ఎంత 100 డివైడెడ్ బై 4 ఎంత 25 అప్పుడు ఎన్ని మియోటిక్ డివిజన్స్ జరగాలి అక్కడ 100 సీట్స్ కావాలంటే టోటల్ 125 అంతే సింపుల్ ఈ క్వశ్చన్ మనకి లాజిక్ అర్థమైతే చాలు ఓకే
అర్థమైందా లేదా ఈ కాన్సెప్ట్ మీ ఇద్దరికి? సో మెగాస్పోరోజెనిసిస్, మెగాస్పోరోజెనిసిస్ అంటే మెగాస్పోర్ ఎలా పుడుతుంది అని చెప్పి. సో ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మెగాస్పోర్ ఫ్రమ్ మెగాస్పోర్ మదర్ సెల్, అక్కడి నుంచి పుట్టడాన్ని మెగాస్పోరోజెనిసిస్, జెనిసిస్ అంటే బర్త్ అని అర్థం. ఒక ఓవ్యూల్ డిఫరెన్షియేట్ అయితే, ఇక్కడ ఇచ్చారు చూడు, ఒక ఓవ్యూల్ డిఫరెన్షియేట్ అయితే సింగిల్ మెగాస్పోర్ మదర్ సెల్ వస్తుంది. అది ఎక్కడ వస్తుంది అంటే ఈ మైక్రోపైలా రెండు దగ్గర వస్తుంది. సో ఒక మెగాస్పోర్ మదర్ సెల్ మియోటిక్ డివిజన్ కి అండర్గోన్ అయితే దాని నుంచి, సో ఈ పిక్చర్ ఒకసారి చూడండి, ఇది ఇంటెగ్యుమెంట్ అన్నమాట. ఇంటెగ్యుమెంట్ అంటే అర్థం కవరింగ్ అని. ఇప్పుడు మన బాడీలో కూడా ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ అంటారు. ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ కిందకి స్కిన్, హెయిర్, నెయిల్స్ వస్తాయి. అంటే ఇంటెగ్యుమెంట్ అంటే కవరింగ్స్ ఆఫ్ అవర్ బాడీ, ఇది కవరింగ్ అన్నమాట. సో ఇది ఓవ్యూల్, ఇది ఓవ్యూల్, ఇది మెగాస్పొరాంజియం. సో ఇది డిప్లాయిడ్, మెగాస్పోర్ మదర్ సెల్ యొక్క ప్లాయిడ్ వచ్చి డిప్లాయిడ్. అది మియోటిక్ డివిజన్ కి అండర్గోన్ అయితే 4 హాప్లాయిడ్ సెల్స్ వస్తాయి. సో ద మెజారిటీ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ 1 మెగాస్పోర్స్ ఈస్ ఫంక్షనల్, వైల్ ద అదర్స్ 3 విల్ డీజెనరేట్. అక్కడే ఇచ్చారు పాయింట్. ఓన్లీ 1 ఫంక్షనల్ మెగాస్పోర్, ఆ మెగాస్పోర్ నే మనం ఏమంటామంటే ఎంబ్రియోసాక్ అంటాం, లేదా ఫీమేల్ గ్యామటోఫైట్ అంటారు. సో మామూలుగా వచ్చే న్యూ సెల్లెస్ అనేది డిప్లాయిడ్ అనమాట. ఈ న్యూ సెల్లెస్ లో నుంచే మెగాస్పోర్ మదర్ సెల్ అనేది వస్తుంది. ఆ మెగాస్పోర్ మదర్ సెల్లే మియోటిక్ లోపలికి అండర్గోన్ అయ్యి మనకి 4 మెగాస్పోర్స్ ఇస్తుంది. ఆ 4 లో 3 డీజెనరేట్ అయ్యి ఒక్కటి మాత్రమే మనకి ఎగ్ సెల్ ని ఇస్తుంది. సో ఇప్పుడు ఫంక్షనల్ హ్యాప్లాయిడ్, ఫీమేల్ గ్యామటోఫైట్ కూడా హ్యాప్లాయిడ్ స్టేజే. సో ఆ ఒక్క సెల్ ఏమవుతుంది అంటే ఆ ఒక్క సెల్లో ఉండే న్యూక్లియస్ డివైడ్ అయ్యి ఫస్ట్ 2 న్యూక్లియస్ గా ఫామ్ అవుతుంది, తర్వాత డివైడ్ అయ్యి 4 అవుతుంది, తర్వాత డివైడ్ అయ్యి 8 అవుతుంది. ఇప్పుడు ఈ 8 కూడా 8 న్యూక్లియస్ 7 సెల్డ్ స్టేజ్ గా ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని మనం ఇక్కడ ఇచ్చారు 8 న్యూక్లియేటెడ్ స్టేజ్ ఆఫ్ ఎంబ్రియోసాక్, ఇది ఎంబ్రియోసాక్. సో 1 న్యూక్లియస్ ఫామ్ ఈచ్ పోల్, ఒక్కొక్క న్యూక్లియస్ ఒక్కొక్క పోల్కి వెళ్ళిపోతుంది. సో ఒకటేమో చెలాజల్ ఎండ్కి వెళ్తుంది, ఒకటేమో మైక్రోపైలార్ ఎండ్కి వెళ్తుంది. సో చెలాజల్ ఎండ్ దగ్గర ఉండేదాన్ని యాంటీపోడల్స్ అంటాం. ఇక్కడ 3 యాంటీపోడల్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడేమో 2 సినర్జిట్స్ అయ్యి ఒకటేమో ఎక్సెల్ అవుతుంది. ఇక్కడేమో దీన్ని సెంట్రల్ సెల్ అని లేదా పోలార్ న్యూక్లియై అని కానీ అంటాం. సో 3 న్యూక్లియస్ ఎట్ ద మైక్రోపైలార్ ఎండ్ ఆర్గనైజ్డ్ టు ఫార్మ్ ఎగ్ అపరేటస్. సో దీన్ని ఎగ్ అపరేటస్ అంటారు. ఈ ఎగ్ సెల్ కి మనకి న్యూట్రిషన్ ని ప్రొవైడ్ చేసేది ఈ సినర్జిట్స్. సో దే ఆర్ ఐడెంటికల్, ఈ రెండు చూడడానికి సిమిలర్ గా ఉంటాయి, అందుకే వాటికి సినర్జిట్స్ అని పేరు పెట్టారు. సో యాంజియోస్పర్మ్ లో ఉండే ఎంబ్రియోసాక్ ని మనం ఏమంటామంటే 8 న్యూక్లియేటెడ్ 7 సెల్ స్టేజ్ అంటాం. సో ఇప్పుడు పాలినేషన్. పాలినేషన్ అంటే ఏంటి? యాంథర్ మీద నుంచి పాలెన్ గ్రెయిన్స్ స్టిగ్మా మీద పడడాన్ని పాలినేషన్ అంటాం. సో పాలినేషన్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఆటోగామీ, ఆటోగామీ అంటే అదే మొక్కలో ఉండే యాంథర్ లో నుంచి అదే మొక్కలో ఉండే అదే సేమ్ ఫ్లవర్ లో ఉండే స్టిగ్మా మీద కానీ ఆ పుప్పొడి పడితే దాన్ని మనం ఆటోగామీ అంటాం. అంటే ఓన్ రిలేషన్స్ ని మ్యారేజ్ చేసుకున్నట్టు దాని అర్థం, ఓన్ ఫ్యామిలీలో మ్యారేజ్ చేసుకున్నట్టు. సో ఆటోగామీ. So in these flowers, anthers and stigma lies close to each other. Okay, flower lone jaragadidi. Deenne manam self-pollination an kuda antam. So chasmogamous, cleistogamous anamata. So for example, sorry, some flowers produce 2 types of flowers. Example, viola, oxalis, comelina. Flowers are with exposed stigma, anther and stigma, all called as chasmogamous flower. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి అది త్వరగా ఓపెన్ అయిపోతాయి అనమాట, దాన్ని చాస్మోగామస్ అంటాం. కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి అవి క్లోజ్డ్గానే ఉంటాయి, దాన్ని క్లీస్టోగామస్ ఫ్లవర్స్ అంటాం. సో ఓపెన్గా ఉండే ఫ్లవర్స్లో క్రాస్ పాలినేషన్ కూడా ప్రమోట్ అవుతుంది. ఇప్పుడు ఫ్లవర్ ఇలా ఉందనుకో, వేరే ఏదన్నా ఇన్సెక్ట్స్ ద్వారానో విండ్ ద్వారానో పాలినేషన్ జరగచ్చు, అంటే క్రాస్ పాలినేషన్ని ఫేవర్ చేస్తుంది ఇది. కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి అవి క్లోజ్డ్గానే ఉంటాయి, అవి క్లోజ్డ్గా ఉన్నప్పుడు దాంట్లో సెల్ఫ్ పాలినేషనే జరగద్ది, క్రాస్ పాలినేషన్ జరిగే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, చాస్మోగామస్, క్లీస్టోగామస్, ఈ మొక్క ఉంది, ఇది 2 రకాల ఫ్లవర్స్ ని ప్రొడ్యూస్ చేసింది. ఫ్లవర్ ఇలా ఉంటే చాస్మోగామస్ అంటాం, అంటే ఓపెన్ అయింది. ఫ్లవర్ ఇలా మొగ్గలాగానే ఉంటే దాన్ని క్లీస్టోగామస్ అంటాం, అది చాలా లేట్గా ఓపెన్ అవుతుంది,
అది ఓపెన్ అయ్యే లోపల లోపల యాంథర్ స్టిగ్మా మెచ్యూర్ కూడా అయిపోయి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ పాలినేషన్ కూడా జరిగిపోయి ఉంటుంది అది ఓపెన్ అయ్యే లోపల సో క్లీస్టోగామస్ ఫ్లవర్స్ లో సెల్ఫ్ పాలినేషన్ ఏ ఫేవర్ అవుతుంది చాస్మోగామస్ లో సెల్ఫ్ పాలినేషన్ కావచ్చు క్రాస్ పాలినేషన్ ని రెండింటినీ ఫేవర్ చేస్తుంది మోస్ట్లీ క్రాస్ పాలినేషన్ ని ఫేవర్ చేస్తుంది సో చాస్మో అంటే ఓపెనింగ్ అని అర్థం క్లీస్టో అంటే క్లోజింగ్ అని గాట్ ఇట్ yes ma'am okay జిటినోగామి జిటినోగామి అంటే సేమ్ జీన్స్ ఇది జిటినోగామి అన్నమాట ఇక్కడ కనిపించే పిక్చర్ అంటే ఒకే మొక్క కానీ ఫ్లవర్స్ వేరు ఈ రెండింటి మధ్యలో కానీ మనకి జరిగితే దాన్ని జిటినోగామి అంటాం ఓకేనా అంటే మనకి ఇప్పుడు ఆటోగామిలో ఏంటి ఒకే ఫ్లవర్ లో పాలినేషన్ జరుగుద్ది ఒక్క మూమెంట్ ఒకే ఫ్లవర్ లో పాలినేషన్ జరిగితే దాన్ని మనం ఆటోగామి అంటాం అలా కాకుండా రెండు వేర్వేరు ఫ్లవర్స్ ఒకే మొక్కలో ఉంటే దాన్ని జిటినోగామి అంటారు ఇవి జెనెటికల్ గా సిమిలర్ కానీ పాలెన్ గ్రెయిన్స్ అనేది వేరే ఫ్లవర్ నుంచి వచ్చింది కానీ జెనెటికల్ గా దే ఆర్ సిమిలర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటోగామి అనేది ఐడెంటికల్ ట్విన్స్ లాగా అవి ఒకేలా ఉంటాయి అన్నమాట అదే మనకి జిటినోగామి అంటే సిబ్లింగ్స్ ద్వారా సపరేట్ సపరేట్ గా పుట్టినట్టు సో జీనోగామి జీనోగామి అంటే కంప్లీట్ అసలు వేరే వేరే మొక్కల్లో నుంచి పడితే జీనోగామి జీనో అంటేనే అర్థం ఫారిన్ అని ఫారిన్ లేదా సమ్ అదర్ స్ట్రేంజ్ అని అర్థం సో ఈ మొక్క వేరే మొక్క ఇది మొక్క వేరే మొక్క ఇక్కడి నుంచి పాలినేషన్ జరిగితే దాన్ని జీనోగామి అంటాం సో నెక్స్ట్ ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్ సో జనరల్ గా విండ్ ద్వారా పాలినేషన్ జరగచ్చు మనకి వాటర్ ద్వారా పాలినేషన్ జరగచ్చు మోస్ట్లీ ఆల్గేలో వీటిల్లో ఏంటంటే ఆల్గేలో బ్రయోఫైటా టెరిడోఫైటాలో పాలన్ గ్రెయిన్స్ అనేవి ఉండవు కానీ వాటర్ ద్వారానే మనకి గ్యామెట్స్ అనేవి మూవ్ అవుతాయి అన్నమాట అలా కానీ మళ్ళీ జిమ్నోస్పోమ్స్ యాంజియోస్పోమ్స్కి వచ్చి మీడియేటర్స్ కావాలి క్రాస్ పాలినేషన్ ప్రొవైడ్ చేయడానికి ఫస్ట్ ప్లాంట్స్ యూస్ టూ ఏబయోటిక్ విండ్ అండ్ వాటర్ ఈ రెండు ఏబయోటిక్ అనమాట లివింగ్ థింగ్స్ కావు సో ఒకటి బయోటిక్ ఎనిమల్స్ ద్వారా కూడా పాలినేషన్ జరగద్ది మెజారిటీ ఆఫ్ ద ప్లాంట్స్ యూస్ బయోటిక్ చాలా ప్లాంట్స్ వరకు బయోటిక్ నే వాడుకుంటాయి ఇన్సెక్ట్స్ ని చిన్న చిన్న బర్డ్స్ ని వీటినే కొన్నిసార్లు కొన్ని చెట్ల మీద ఉండే చిన్న చిన్న యానిమల్స్ కూడా పాలినేషన్ చేస్తాయి ఓన్లీ సమ్ ప్రపోర్షన్ ఆఫ్ ప్లాంట్స్ యూజెస్ కొంతవరకే ఏ బయోటిక్ ని వాడుకుంటాయి సో యానిమోఫైలీ యానిమోఫైలీ అంటే విండ్ ని ఉపయోగించి పాలినేషన్ చేస్తే దాన్ని యానిమోఫైలీ అంటాం సో ఇది గుర్తుపెట్టుకోండి యానిమో ఫైలీ అంటే అట్రాక్షన్ అని అర్థం సో విండ్ కి అట్రాక్ట్ అయ్యింది అని సో యానిమోఫైలీ హైడ్రోఫైలీ అంటే వాటర్ ద్వారా పాలినేషన్ జరిగితే దాన్ని హైడ్రోఫైలీ అంటాం మోస్ట్లీ మనకి వాటర్ లో పెరిగే ప్లాంట్స్ అన్ని కూడా వాటర్ ద్వారానే పాలినేషన్ జరుగుతాయి జూ ఫైలీ జూ అంటేనే యానిమల్ అని అర్థం సో మనకి ఏదన్నా యానిమల్స్ ద్వారా పాలినేషన్ జరిగితే దాన్ని జూ ఫైలీ అంటాం అండర్స్టాండ్ అవుతుందా మీకు మీకు ఆ టర్మినాలజీలోనే సగం ఆన్సర్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓకే కమింగ్ టు ద నెక్స్ట్ ఆన్ ది బేస్డ్ ఆన్ ఆ జూ ఫైలీలో కూడా రకాలు ఉన్నాయన్నమాట ఎంటమోఫైలీ ఇప్పుడు ఎంటమాలజీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అది గుర్తుపెట్టుకోండి ఆ పేర్లోనే ఎంటమోఫైలీ అంటే ఇన్సెక్ట్స్ ద్వారా కొన్నిసార్లు చీమలు పాలినేషన్ చేస్తాయి చీమల వల్ల కూడా చీమలు ఆ నెక్టార్ కోసం కొన్నిసార్లు మనం పువ్వులు గిల్లుతున్నప్పుడు చీమలు వచ్చేస్తాయి తెలుసా అదేంటంటే ఆ పువ్వులు నుంచి వచ్చే నెక్టార్ కోసం లోపలికి వెళ్తాయి ఆ నెక్టార్ తీసుకొని ఇంకొక ఫ్లవర్ దగ్గరికి ఇంకొక ఫ్లవర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పుప్పొడి దాని కాళ్ళ కత్తుక్కొని అవి అలా పాలినేషన్ చేస్తాయి ఆర్నితోఫైలీ ఆర్నితో అంటేనే బర్డ్స్ అని అర్థం ఆర్నిథాలజీ అంటే స్టడీ ఆఫ్ బర్డ్స్ సో ఆ చిన్న చిన్న హమ్మింగ్ బర్డ్స్ వీటి ద్వారా ఇవి కూడా నెక్టార్ కోసం మొక్కలు పూల దగ్గరకు వస్తాయి అలా పాలినేషన్ జరుగుతుంది నెక్స్ట్ కైరాప్టరోఫైలీ కైరాప్టరోఫైలీ అంటే బ్యాట్స్ అన్నమాట మనకి కైరాప్టరాలజీ అంటే కూడా స్టడీ ఆఫ్ బ్యాట్స్ ఎందుకు దానికి కైరాప్టరో అని పేరు పెట్టారంటే దానికి జాయింటెడ్ వింగ్స్ ఉంటాయి అని కైరాప్టరో అంటే జాయింటెడ్ వింగ్స్ ఉన్నాయని అర్థం సో పాలినేషన్ అక్కర్స్ విత్ బ్యాట్స్ యానిమోఫైలీ అంటే మనకి విండ్ పాలినేషన్ ఇందాకే చూసాం కదా సో కొన్ని మోస్ట్లీ చిన్న చిన్న మొక్కలన్నీ కూడా విండ్ పాలినేషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది సో లైక్ గ్రాస్ రైస్ బ్యాంబూ షుగర్ కేన్ ఎక్సెట్రా అందుకే మనకి వరి పైరు అంటారు కదా వరి పైరులో మనకి గాలి బాగా వీస్తుంటే మరీ ఎక్కువ గాలి వస్తే పడిపోయి చచ్చిపోతాయి
కాకుండా ఒక మోస్తరుగా గాలి వస్తే ఆ గాలి వల్లే క్రాస్ పాలినేషన్ జరిగిపోతుంది గ్రాసెస్ లో రైస్ వీట్ ఇవన్నీ కార్న్స్ వీటన్నిటిలో సో ఎనిమోఫైలస్ ఫ్లవర్స్ ఆర్ స్మాల్ చిన్నగా ఉంటాయి కలర్ గా వాటికి కలర్ అవసరం లేదు ఎందుకంటే దేన్ని అట్రాక్ట్ చేయబడలేదు ఇది ఏ బయోటిక్ కాబట్టి బయోటిక్ అయితే అట్రాక్ట్ చేయాలి అట్రాక్ట్ ఎప్పుడు కూడా ప్యాడీ ఫీల్డ్స్ వాటి మీద ఉండే ఫ్లవర్స్ ఎప్పుడు అందంగా ఉండవు మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి అంతే వీటికి ఎటువంటి వాసన ఉండదు ఎందుకంటే ఇవి ఏ ఇన్సెక్ట్స్ ను లేకపోతే వీటిని అట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నెక్టార్ ప్రొడ్యూస్ చేయదు అసలు నెక్టార్ అనేది అసలు ప్రొడ్యూస్ చేయదు కాబట్టి వాటి మీద చీమలు అవి రావు పురుగులు అవి వాళ్తాయి అనమాట పురుగులు ఈ పంటను తినేసే పురుగులే వస్తాయి కానీ ఆకుల్ని వాటిని తినే పురుగులు ఉంటాయి పువ్వుల్ని తినే పురుగులు అయితే ఎప్పుడు ఉండవు వాటి మీద ఎందుకంటే వాటికి అట్రాక్షన్ ఏమి ఉండవు పాలన్ గ్రెయిన్స్ విల్ బి వెరీ లైట్ ఎందుకంటే విండ్ ద్వారా వెళ్ళాలి కాబట్టి పాలన్ గ్రెయిన్స్ కూడా చాలా వెయిట్ తక్కువగా ఉంటాయి స్టిగ్మా మీద అంతా హెయిరీగా ఉంటుంది అప్పుడే దాన్ని పట్టేసుకోగలదు ఈజీగా అందుకని సో నెక్స్ట్ హైడ్రోఫైలీ హైడ్రోఫైలీ అంటే వాటర్ ద్వారా పాలినేషన్ చేస్తే సో పాలినేషన్ అక్కర్స్ బిలో ద వాటర్ ఫర్ ఎగ్జాంపుల్ హైపోహైడ్రోగామిక్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి హైడ్రిల్లా కిరాటోఫైలం ఇవన్నీ కూడా వాటర్ మీదగా ఉంటుంది అనమాట ఫ్లవర్ ఇప్పుడు ఈ వాటర్ మీద తేలుతా ఉంటుంది తేలుతా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఈ పాలన్ గ్రెయిన్స్ అన్ని నీటిలో నీటి మీదనే వెళ్ళి ఆ పైన ఉన్న ఫ్లవర్ మీదే స్టిగ్మాలో అతుక్కుంటుంది అలా క్రాస్ పాలినేషన్ జరగద్దు ఇక్కడ తర్వాత వెన్ ద పాలినేషన్ అక్కర్స్ ఎట్ ద వాటర్ లెవెల్ మీద ఇందాక వచ్చి వాటర్ కింద ఉంటాయి వచ్చి పైన ఉంటాయి కాబట్టి ఎపిహైడ్రోగామిక్ అన్నారు సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వాల్సినేరియా వాల్సినేరియా అనే మొక్కలు ఫ్లవర్స్ మాత్రం వాటర్ కి పైన ఉంటాయి హైడ్రిల్లాలో ఫ్లవర్స్ అన్ని వాటర్ లోపల ఉంటాయి అందుకే దానికి హైడ్రిల్లా అని పెట్టారు వాటర్ లోపల ఉంటుంది మొక్క అంతా వాల్సినేరియా మాత్రం వాటర్ లెవెల్ కి పైన ఉంటుంది అందుకే దాన్ని హైపో అంటే కింద హైపోహైడ్రోగామిక్ ఇక్కడ ఎపిహైడ్రోగామిక్ వాటర్ లెవెల్ కి పైన ఉంటాయి ఫ్లవర్స్ అన్ని సో నెక్స్ట్ ఇన్ అదర్ కొన్ని ఆక్వాటిక్ ప్లాంట్ లైక్ వాటర్ హయాసింత్ అదే ఇకినోరియాలో దీంట్లో ఏంటంటే లేదా వాటర్ లిల్లీస్ లో కానీ ఫ్లవర్ వచ్చి మొత్తం బయటకు వచ్చేస్తుంది అప్పుడు ఇన్సెక్ట్స్ ద్వారాను లేకపోతే హనీ బీస్ ద్వారాను విండ్ ద్వారానే పాలినేషన్ జరుగుతుంది ఎందుకంటే మొక్క పువ్వు మొత్తం వాటర్ లెవెల్ కి పైన ఉంటుంది కాబట్టి సో వాల్సినేరియా వచ్చి కొంచెం సబ్మర్జ్ అయి ఉంటుంది కాబట్టి సో ద మెయిన్ ఫ్లవర్స్ ఓపెన్ అట్ ద వాటర్ సర్ఫేస్ ఆ పాలన్ గ్రెయిన్స్ ని రిలీజ్ చేసి అది వాటర్ గుండా ట్రావెల్ అయ్యి ఇప్పుడు ఇక్కడ పిక్చర్ ఇచ్చారు చూడు ఇది మెయిల్ ఫ్లవర్స్ ఇది ఫీమేల్ ఫ్లవర్స్ ఈ మెయిల్ ఫ్లవర్స్ ఏం చేస్తాయి వాటర్ లో పాలన్ గ్రెయిన్స్ ని రిలీజ్ చేస్తుంది ఈ వాటర్ గుండా ఈ పాలన్ గ్రెయిన్స్ ఇలా వెళ్ళి ఈ ఫీమేల్ దగ్గర ఉన్న స్టిగ్మాకి వెళ్ళి అతుక్కుపోతాయి సో ఇది వాల్సినేరియాలో జూఫైలీలో పాలినేషన్ ఏం చేసాం మనం ఇన్సెక్ట్స్ ద్వారా పాలినేషన్ జరగద్ది అనుకున్నాం ఆ ఇన్సెక్ట్స్ ఏంటి బీస్ వాస్ప్ తర్వాత బర్డ్స్ బ్యాట్స్ ఎక్సెట్రా సో మెజారిటీ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ పాలినేటెడ్ బై ఇన్సెక్ట్స్ సో ఎంటమోఫైలీ ఫ్లవర్స్ హ్యాస్ సమ్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఉంటాయి అవి ఏంటంటే ఫ్లవర్స్ కి చాలా మంచి వాసన వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ జాస్మిన్ కానీ రోజ్ కానీ ఎప్పుడైనా సరే ఇవి పువ్వుల్ని కట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాటిలో చీమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఖచ్చితంగా ఉంటాయి అసలు రోజ్ అయితే చెప్పబడలేదు ఆ వాసన సో ద ఫ్లవర్స్ ఆర్ కలర్ఫుల్ టు అట్రాక్ట్ ద ఇన్సెక్ట్స్ నెక్టార్ గ్లాన్స్ వచ్చి ఎప్పుడు నెక్టార్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి ఎందుకంటే ఇన్సెక్ట్స్ విజిట్ చేయడానికి ద పాలన్ గ్రెయిన్స్ వచ్చి స్టిక్కీగా ఉంటాయి ఎందుకంటే అతుక్కోవాలి కాబట్టి కొన్ని స్పైనస్ గా కూడా ఉంటాయి helps to attach the visiting insects to catch the pollen grains the stigma will be always become sticky ga untai next yucca plant is pollinated by moths dwara pollinate avudi idi moth so the moth and yucca cannot complete their life cycle without each other moth gan lekapothe vaati oka life cycle anedhe ledannamata yucca plant ki matram so mother burrows a hole into the ovary and lays eggs so then it collects the pollen grains from several flowers and pushes in the hollow end of the stigma meer konni kaayil cut chesinappudu kaayil lopulu purugulu untayi telusa vankai dantata vankai lo ekku purugulu untayi alane maniki maavidi pandlo kuda oka jaathi untundi entati general ga purugu untayi koyyangane purugu untayi marchipoyanu meekena gurtunda
నంగింపల్లి కాదు దాని పేరేంటి, చిన్నవిగా ఉంటాయి మామిడి పండులో ఎప్పుడు పురుగు ఉంటుంది, కోస్తే ఖచ్చితంగా చూసుకొని తినండి అంటారు. అవి ఏం చేస్తాయంటే ఆ పురుగులు ఓవరీకి హోల్ పెట్టేసి దాంట్లో లోపల గుడ్లు పెట్టేసి అవి ఎగిరిపోతాయి. ఈ సీడ్ అయిపోయి తర్వాత ఇది ఫ్రూట్ అయ్యే లోపల ఆ ఎగ్స్ అనేవి మనకి డెవలప్ అయిపోయి అవి చిన్న చిన్న పురుగులుగా డెవలప్ అయిపోయి ఉంటుంది ఈ మామిడి పండులోని ఆ ఫుడ్ అంతా వాడుకొని. సో మనం కట్ చేసే టైంకి అది ఇన్సెక్ట్ అయి బయటకు వచ్చేస్తుంది. అది అందుకే ఇన్సెక్ట్స్ ఉంటాయి. ఈవెన్ బ్రింజాల్లో కూడా అంతే, మనం కట్ చేయగానే ఇన్సెక్ట్స్ అందుకే వస్తాయి, దాంట్లో ఎగ్స్ పెట్టేసి ఉంటాయి అవి. అట్ ద ఎండ్ ఆఫ్ ఫర్టిలైజేషన్ సీడ్ డెవలప్మెంట్ లార్వా ఆఫ్ ద మౌత్ ఫీడింగ్ ఆన్ ద డెవలపింగ్ సీడ్స్, సో ద అన్కన్స్యూమ్డ్ సీడ్స్ డిస్పర్స్ టు ప్రాపగేషన్, దస్ మౌత్ కెనాట్ సర్వైవ్ వితౌట్ ఏ మౌత్. సో ఆ ప్లాంట్ లేకుండా యుక్క బతకలేదు అనమాట, అండ్ కెనాట్ రీప్రొడ్యూస్ సెక్షువల్లీ వితౌట్ మౌత్. మౌత్ లేకుండా సెక్షువల్గా అసలు రీప్రొడ్యూస్ చేయలేదు యుక్క, గుర్తుపెట్టుకోండి ఈ ప్లాంట్. సో ఇన్ బ్రీడింగ్ అనమాట. సో ఫర్టిలైజేషన్ మొత్తం ఆ సింగిల్ పేరెంట్ ప్లాంట్లోనే జరిగితే దాన్ని ఇన్ బ్రీడింగ్ అంటాం. ఏం లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ అనుకోండి. ఒక మ్యారేజ్ వచ్చి మన ఓన్ రిలేషన్ని అంటే మన కజిన్స్ని కానీ అంటే బావల్ని వాళ్ళని మన ఫ్యామిలీలోనే చేసుకుంటే దాన్ని ఇన్ బ్రీడింగ్ అంటాం. అలా కాకుండా అవుటర్ ఫ్యామిలీ సంథింగ్ ఎవరో తెలియదు మనకి అలా మ్యారేజ్ చేసుకుంటే దాన్ని అవుట్ బ్రీడింగ్ అంటారు. ఓకేనా, ఇన్ బ్రీడింగ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే అదే ప్లాంట్లో ఉండే వేరు వేరు ఫ్లవర్స్ మధ్యలో బ్రీడింగ్ క్రాసింగ్ చేస్తే దాన్ని ఇన్ బ్రీడింగ్. అలా కాకుండా బయట ఉండే మొక్కలతోటి క్రాసింగ్ చేస్తే దాన్ని క్రాస్ బ్రీడింగ్ అంటారు, సో అవుట్ బ్రీడింగ్ అంటారు. మెజారిటీ ఆఫ్ ద ప్లాంట్స్ మనకు తెలిసినవి బైసెక్షువల్, బైసెక్షువల్ అనాలి లేదా మొనీషియస్ అనాలి లేదా హెర్మోఫ్రోడైట్ అనొచ్చు. సో వీటిలో మోస్ట్లీ ఆటోగామీనే, సెల్ఫ్ ఫర్టిలైజేషన్ లేదా జిటినోగామీ. జిటినోగామీ అంటే ఒకే మొక్క మీద వేరే వేరే ఫ్లవర్స్. మెజారిటీ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ బ్రీడింగ్ డిప్రెషన్ జరగద్ది. ఇప్పుడు మోస్ట్లీ చెప్తారు కదా కన్సాంగ్విటీ మ్యారేజెస్ చేసుకోకూడదు అని, దాని అర్థం ఏంటంటే మన ఫ్యామిలీలోను మన ఫ్యామిలీలోను మ్యారేజ్ చేసుకుంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నన్ను ఒక క్వశ్చన్ అడిగావు కదా జ్యోతి, హీమోఫీలియా. హీమోఫీలియాలో మన ఫ్యామిలీలోనే చేసుకున్నారు అనుకో హీమోఫీలియాలో, అప్పుడు హీమోఫీలియా పిల్లలే పుట్టే ఛాన్స్ ఉంటుంది కనుక, ఎందుకంటే ఆ జీన్ దాని లోపలే తిరుగుతుంది. ఎప్పుడైతే అవుట్ బయట మ్యారేజ్ చేసుకుంటారో అప్పుడు పుట్టే పిల్లలకి ఛాన్సెస్ తగ్గిపోతాయి ఆ హీమోఫీలియా వచ్చే ఛాన్సెస్. అందుకే ఎప్పుడు ఇన్ బ్రీడింగ్ డిప్రెషన్ అంటారు దాన్ని, ఆ టైప్ ఆఫ్ థింగ్ ని. సెల్ఫ్ ఫర్టిలైజేషన్ చేస్తూనే ఉంటే మొక్క యొక్క క్వాలిటీ కూడా ఎక్కువసేపు ఉండదు అనమాట. కాబట్టి హైబ్రిడ్స్ అనేవి ఎప్పుడు ఈల్డింగ్ చాలా పెద్దవిగా ఉంటాయి, ఎక్కువగా ఉంటుంది హైబ్రిడ్స్ కి. హైబ్రిడ్స్ అంటే ఏంటి, కాంట్రాస్టింగ్ వాటి మధ్యలో మనం క్రాసింగ్ లేదా బ్రీడింగ్ చేస్తాం. టు అవాయిడ్ దిస్ ప్లాంట్స్ డెవలప్డ్ మెనీ డివైడ్. ఈ సెల్ఫ్ పాలినేషన్ ని సెల్ఫ్ ఫర్టిలైజేషన్ ని అవాయిడ్ చేయడానికి మన దగ్గర చాలా పద్ధతులు ఉన్నాయన్నమాట. సో అవుట్ బ్రీడింగ్ అంటే ఏంటంటే కంప్లీట్ గా డిఫరెంట్ ప్లాంట్స్ మధ్యలో బ్రీడింగ్ చేస్తే దాన్ని అవుట్ బ్రీడింగ్ అంటాం. సో జీనోగామీ అంటాం దీన్ని. జీనోగామీ అంటే క్రాస్ పాలినేషన్. ప్లాంట్స్ అచీవ్డ్ అవుట్ బ్రీడింగ్ ఇన్ మెనీ మెకానిజమ్స్. సో అవుట్ బ్రీడింగ్ ని యూనిసెక్షువాలిటీ. ఇప్పుడు పపాయ ఇవన్నీ ఏంటి, పపాయ డేట్స్ ఇవన్నీ వచ్చి మేల్ ప్లాంట్స్ అన్ని సపరేట్ గా ఉంటాయి, ఫీమేల్ ప్లాంట్స్ అన్ని సపరేట్ గా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మనకి ఇది జీనోగామీనే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కొన్ని మొనీషియస్ ప్లాంట్స్ ఉంటాయి అనమాట విత్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్. అంటే ఒకే మొక్కలోనే వేరు వేరు ఫ్లవర్స్, మేల్ ఫ్లవర్స్ ఉంటాయి, ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి, ఇలా కూడా ఉంటాయి. క్యాస్టరు, మైజు, కుకుర్బిట ఇవన్నీ ఆటోగామీని అవాయిడ్ చేయడానికి, ఆటోగామీని అవాయిడ్ చేసి జిటినోగామీని ప్రొవైడ్ చేస్తుంది. ఒకే మొక్కే కానీ మేల్ ఫ్లవర్స్ సపరేట్ గా ఫీమేల్ ఫ్లవర్స్ సపరేట్ గా ఉంటాయి. ఆటోగామీని అవాయిడ్ చేయడానికి ఇలాంటి ఒక మెకానిజం ఉంటుంది. అలా కాకుండా కంప్లీట్ గా సపరేట్ అనమాట. పపాయ, మల్బెరీ వీటిలో ఏంటంటే అసలు మేల్ ఫ్లవర్స్ సపరేట్ గా వేరే మొక్కలో ఉంటాయి, ఫీమేల్ ఫ్లవర్స్ వేరే మొక్కలో ఉంటాయి. నెక్స్ట్ సెల్ఫ్ స్టెరిలిటీ లేదా ఇన్కంపాటిబిలిటీ. సో సెల్ఫ్ స్టెరిలిటీ ఇన్కంపాటిబిలిటీ ఏంటంటే ఇన్ ద పాలినేషన్ ఆఫ్ ద ఫ్లవర్స్ నో ఫర్టిలైజేషన్. ఇప్పుడు మన మొక్కకి మొక్క తనకి సొంతంగా స్టెరిలైజ్ చేసుకోగలదు. యాంతర్ ఒకసారి మెచ్యూర్ అయితే స్టిగ్మా ఒక టైంలో మెచ్యూర్ అవుతుంది. అలా వేరు వేరు టైమ్స్ లో మెచ్యూర్ అవడం వల్ల ఇప్పుడు యాంతర్ ఒకసారి మెచ్యూర్ అయింది, పాలన్ ని రిలీజ్ చేసింది, స్టిగ్మా ఏమో ఇంకా మెచ్యూర్ అవ్వలేదు. అప్పుడు ఏమవుద్ది, ఆబ్వియస్లీ ఈ పాలన్స్ ఆ స్టిగ్మా మీద పడ్డా గానీ ఉపయోగం ఉండదు. ఈ పాలన్ ఇంకొక స్టిగ్మా మీద వెళ్ళి పడితేనే పాలినేషన్ జరుగుద్ది. అంటే క్రాస్ పాలినేషన్ ని ప్రమోట్ చేయడానికి ఇది ఒక టెక్నిక్ అనమాట, ప్లాంట్ ఉపయోగించే ఒక టెక్నిక్ ఇది.
example potato passiflora. So dichogamy. In male and female, sex organs mature at different times. So China rose, lady's finger, jasmine, custard apple, ivanni itlanti mechanism ni follow avutundi. Hercogamy ante manaki anther oka place lo untadi, stigma oka place lo untadi. Ippudu anther emo పొట్టి కిందకు ఉంటుంది, స్టిగ్మా ఏమో పైకి ఉంటుంది. అప్పుడు యాంథర్ మీద ఉండే పాలిన్ ట్రైన్స్ స్టిగ్మాను అందుకోలేవు. దీని వల్ల కూడా మనకి క్రాస్ పాలినేషన్ ఫేవర్ అవుతుంది, సెల్ఫ్ పాలినేషన్ ని అవాయిడ్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్. మనకి మనంగా సెల్ఫ్ పాలినేషన్ అంటే ఆర్టిఫిషియల్ గా, ఈవెన్ మనం మనకి సెల్ఫ్ పాలినేషన్ జరగకూడదు అని తెలిస్తే మనం ఏం చేస్తామంటే, జనరల్ గా యాంథర్స్ ఉంటాయి కదా, ఆ మెచ్యూర్ అయిన ఆంథర్స్ నన్ను కట్ చేసేస్తారు. దాన్ని ఈ మాస్కులేషన్ అంటారు. ఈ మాస్కులేషన్ అంటే మనకి కట్ చేసిన ఆంథర్స్ అన్ని కట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ స్టిగ్మా మీద విండ్ ద్వారాను బర్డ్స్ ద్వారాను వేరే పాలన్ గ్రెయిన్సే వచ్చి పడతాయి. తర్వాత బ్యాగింగ్ టెక్నిక్ అంటారు. బ్యాగింగ్ టెక్నిక్ అంటే ఏంటంటే, మనం ఆ ఆంథర్ ఉంటుంది కదా, ఆంథర్ కి బ్యాగ్ వేసి కట్టేస్తారు. కట్టేసినప్పుడు పాలన్ గ్రెయిన్స్ బయటకు వచ్చినా గానీ ఆ బ్యాగ్ లో పడతాయి, కానీ మళ్ళీకి స్టిగ్మా మీద ఆ సేమ్ ఫ్లవర్ లో ఉండే స్టిగ్మా మీద పడదు. ఇప్పుడు ఈ బ్యాగ్ ని తీసేసి దాంట్లో కలెక్ట్ అయిన పాలన్ గ్రెయిన్స్ ని వేరే మొక్క మీద జల్లేస్తాం. ఇట్లా జల్లినప్పుడు క్రాస్ పాలినేషన్ మనమే ఆర్టిఫిషియల్ గా చేస్తున్నట్టు అవుతుంది. సో ఎప్పుడైనా సరే హైబ్రిడైజేషన్ ని ప్రమోట్ చేయడానికి ఇవన్నీ చేయాలి. సో మనం చేసేదాన్ని ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ అంటాం. సో ఇది క్రాప్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ లో వన్ ఆఫ్ ద పార్ట్ అన్నమాట. సో మనకి ఎలాంటి పోలన్ గ్రెయిన్స్ కావాలో అలాంటివి మనకి డిజైర్డ్ ఎఫెక్ట్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకుని చెయ్యొచ్చు, ఈ రెండు టెక్నిక్స్ ద్వారా, ఈ మాస్కులేషన్ ఇంకా బ్యాగింగ్ టెక్నిక్ ద్వారా. తర్వాత అదే ఈ మాస్కులేషన్ అంటే చెప్పాను కదా, ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది, ఇక్కడ యాంథర్స్ అన్ని కట్ చేసేసారు. ఈ యాంథర్స్ అన్ని కట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఈ యాంథర్ లో వచ్చే పుప్పొడి పడే ఛాన్స్ లేదు. సో వేరే పుప్పొడే వచ్చి దీని మీద పడాలి, బ్యాగింగ్. సో ఈ ఈమాస్కులేటెడ్ ఫ్లవర్ ని బ్యాగింగ్ చేసేస్తాం. సో బట్టర్ పేపర్ తోటి కట్టేస్తారు. సో వేరే అంటే మనకి డిజైర్డ్ పాలన్ గ్రెయిన్స్ దాని మీద పడాలి అంటే దాన్ని ప్రొటెక్ట్ చేసేస్తాం. బ్యాగ్ వేసేసి ప్రొటెక్ట్ చేసినప్పుడు మనకి ఏ పాలన్ గ్రెయిన్ కావాలో అవే తీసుకొచ్చి దాని మీద చల్లుతారు. సో పాలన్ పిస్టిల్ ఇంటరాక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నచ్చింది చేసి ఆ పాలన్ గ్రెయిన్స్ ని ఆ స్టిగ్మా మీద పడే